హాయ్ ఫ్రెండ్స్, అచీవర్స్ వరల్డ్కి స్వాగతం. ఫ్రెండ్స్, కంటిన్యూగా బిజినెస్ సంబంధించిన వీడియోస్ అయితే నా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. కొత్తగా చూస్తున్న వారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో అప్డేట్స్ని మీరు పొందగలరు. ఇంట్లో నుంచే తయారు చేసి అమ్మే వ్యాపారాల్లో ఇప్పుడు మనం చూడబోయే బిజినెస్ కూడా ఒకటి. చూడండి ఫ్రెండ్స్, మనం చెయ్యాలి అని అనుకోవాలే కానీ కొత్త కొత్త కాన్సెప్ట్స్ చాలానే ఉన్నాయి, చాలా ప్రయత్నిస్తున్నారు కూడా. అనవసరంగా ఈ బైబ్యాక్లు దీని వెంట పడడం కన్నా ఇటువంటి బిజినెస్ని నమ్ముకోవడం చాలా బెటర్ అన్నమాట. ఎందుకంటే 5-10 వేలల్లో బిజినెస్ స్టార్ట్ చేసేయచ్చు, చక్కగా మార్కెటింగ్ చేసేయచ్చు, మంచి ఆదాయం వస్తుంది. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, అంటే ఇది చెరుకు వ్యాపారమే కానీ ఇలా పూర్తిగా అమ్మడం కాదు. ఇప్పుడు నేను ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి, ఇది ఏంటి అంటే ఈ చెరుకు పైన ఉండే స్కిన్ని పీల్ చేసేసి దాన్ని చక్కగా కట్ చేసి ఒక బాక్స్లో వేసి అమ్ముతున్నారు. చూసారా ఎంత ఎక్సలెంట్ కాన్సెప్ట్! ఇవన్నీ ఇంట్లోనే చేసుకోవచ్చు, దీనికోసం మనం సపరేట్ షాప్ పెట్టాల్సిన పని లేదు. మనిషి అంటే అద్దెకి మీకు షాప్ అవసరం లేదు, కరెంట్ బిల్ అవసరం లేదు, ఎంప్లాయీస్ అవసరం లేదు, ఏది అవసరం లేదన్నమాట. చక్కగా ఒకే ఒక ఫుడ్ లైసెన్స్ తీసుకోవాలి కంపల్సరీ, మనం ఎఫ్ఎస్ఎస్ఏఐ నుంచి మీరు. అవి ఏం లేదు, ఒక 6,000 అలా అవుతుందన్నమాట, అంతే. ఓకేనా? సో మీరు ఒకవేళ జిఎస్టీతో కలిపి తీసుకున్నా కూడా మొత్తం 10,000 లోపు అయిపోతుంది. అవి ఉంటే మళ్ళీ మీరు చిరు వ్యాపారం అని మీరు లోన్ పెట్టుకోవచ్చు అనమాట, చక్కగా స్మాల్ బిజినెస్ ఐడియాకి. చాలామంది లోన్ రావట్లేదు. ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది, మీ దగ్గర ఎటువంటి డాక్యుమెంట్ లేకుండా ఎవరు ఇస్తారు లోన్? ఇవన్నీ ఉండాలి కదా. సో కంపల్సరీ తీసుకోండి, ఫుడ్ లైసెన్స్ తీసుకోండి, జిఎస్టీ తీసుకోండి, చక్కగా మార్కెటింగ్ చేయండి, మీ కంపెనీని రిజిస్టర్ చేయించండి, మొత్తం 10,000 లోపు అయిపోతుంది తిప్పి కొడితే. ఆటోమేటిక్ ఒక 4-5 నెలలు ట్రాన్సాక్షన్ చేశారంటే 5 నెలలు ఆటోమేటిక్ లోన్ వచ్చేస్తుంది అనమాట. సో చూడండి ఫ్రెండ్స్, పక్కగా మీరు ప్లాన్ చేసుకునే విధానంలో ఉంటుంది, అంతే. లోన్ పొందడం చాలా ఈజీ, కాకపోతే మనం ప్లాన్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఇవన్నీ మీరు ట్యాక్స్ కన్సల్టెంట్ దగ్గరికి వెళ్తే వాళ్ళే చెప్పేస్తారు ఫ్యూచర్ 5-6 నెలల తర్వాత మనం లోన్ తీసుకోబోతున్నాం, దానికి ఇప్పటి నుంచే ఎలా బిల్డ్ చేయాలి అనేది, మొత్తం ఎటువంటి రికార్డ్స్ ఉండాలి అన్నీ కూడా చెప్తారనమాట. పెద్ద విషయమే కాదు. ఇప్పుడు చూడండి, ఈ చెరుకు ఉంది కదా, ఈ చెరుకు ఎంత కేజీ? 90 రూపాయలకి అమ్ముతున్నారు. ఏది? కట్ చేసి పైన స్కిన్ పీల్ చేసి కట్ చేసి మీకు ఫ్రూట్ పున్నెట్ బాక్స్ మీరు డైరెక్ట్గా మీ పక్కన సిటీ కానీ టౌన్ కానీ ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి ప్లాస్టిక్ కప్పులు, గ్లాసులు, ప్లేట్లు, డిస్పోజబుల్ ప్లేట్స్ ఇవన్నీ అమ్ముతారు చూడండి హోల్సేల్ షాప్. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫ్రూట్ పున్నెట్ అంటే వాళ్ళే ఇస్తారు, లేకపోతే ప్లాస్టిక్ బాక్స్ అండి కంటైనర్ ప్యాక్ చేయడానికి అంటే సరిపోతుంది అనమాట. సో ఆ బాక్స్ తెచ్చేసి దాంట్లో వేసి ఈ విధంగా మార్కెటింగ్ చేయడమే, పైన స్టిక్కర్ అతికి చేయడం, మీరు ఎటువంటి బ్రాండింగ్ అవసరం లేదు, మీ ఎఫ్ఎస్ఎస్ఐ నెంబర్ ప్లస్ మీ స్టిక్కర్, మీరు ఏ బ్రాండ్ అయితే ఏ నేమ్ అయితే రిజిస్టర్ చేయించుకున్నారో ఆ నెంబర్, మీ కంపెనీ నేమ్, దీంతో ఒక స్టిక్కర్ అంతే అనమాట. ఇది కూడా ప్రింటింగ్ ప్రెస్కి వెళ్తే స్టిక్కర్ వచ్చేస్తుంది. బ్రాండింగ్ ఎందుకు బ్రాండింగ్ చేయాలి అంటున్నానంటే, నార్మల్గా మీరు ప్లాస్టిక్ కవర్లు వేసి అమ్మితే ఎవరు కొనరు, దానికని ఒక బ్రాండింగ్ నేను చూపించాను కదా, అలాగా బ్రాండింగ్ కంపల్సరీ ఉండాలి. ఒక ఫ్రూట్ బున్నెట్ బాక్స్ అంటే ప్లాస్టిక్ బాక్స్, కంటైనర్ బాక్స్ చిన్నది, దాంట్లో నీట్గా ఉండాలి, పైన స్టిక్కర్ అతికిచ్చి ఉండాలి. ఈరోజు తీసుకుని వెళ్ళిన వాళ్ళు మళ్ళీ ఇంకొకసారి తీసుకోవాలన్నమాట. ఇదేంది, ఇవన్నీ కూడా కొంటారంటే కొంటారు. ఇప్పుడు ఇంట్లోనే ఇడ్లీ దోశలు వేసుకోవచ్చు, మరి బయటకు వచ్చి ఎందుకు తింటున్నారు, అంతే కదా. ఇది కూడా అంతే. సో కొంటారు, తింటారు, తినేవాళ్ళు తింటారు, కొనేవాళ్ళు కొంటారు. మీరు దాని గురించి మైండ్లో తీసుకోవాల్సిన పని లేదు, దీనికి తక్కువ ఖర్చే కదా. నేనేమంటున్నాను, చాలా తక్కువ రేటు చెరుకు, 365 రోజులు చెరుకు వస్తూనే ఉంటుందన్నమాట. ఈ చెరుకు ప్రొడక్షన్ కూడా మన భారతదేశమే 1లో ఉంది ఈ ప్రపంచంలో. షుగర్ ప్రొడక్షన్ కూడా మనమే 1. చెరుకు లేని మీకు సీజన్ అని లేదు, ఏది అన్సీజనే లేదు దీనికి, చెరుకుకి మొత్తం సీజనే మనకి. ఓకేనా? సో చెరుకు చక్కగా మీ దగ్గరలో ఎక్కడ అవైలబిలిటీ ఉందో చూడండి, దగ్గరలో ఎక్కడ ఉందో చూడండి, మీ జిల్లాలో కానీ మీ ఊళ్ళో కానీ ఎవరు సప్లై ఇస్తున్నారని. మీకు తెలియకపోతే చెరుకు రసం అమ్ముతారు చూడండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాకు కావాలి అన్నా కూడా వాళ్ళు ఎవరి దగ్గర వేయించుకుంటున్నారో, అంటే ట్రాక్టర్లు తీసుకొని వచ్చి వాళ్ళకి వేస్తూ వెళ్తూ ఉంటారనమాట. వీళ్ళు తెచ్చుకోవడం ఏమి ఉండదు నార్మల్గా సిటీలో, విలేజెస్లో ఎలా అని మనకి ఐడియా లేదు. బట్ మీరు అటువంటి వాళ్ళ దగ్గర నుంచి కూడా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకోవచ్చు చెరుకు ఎక్కడ దొరుకుతుందని. ఎందుకంటే చాలామంది కింద కమెంట్ సెక్షన్లో అడుగుతారు చెరుకు ఎక్కడ దొరుకుతుందని, మీ జిల్లాలో చెరుకు ఎక్కడ దొరుకుతుందని నాకు ఎలా తెలుస్తుంది మీ ఊరు. సో మీ ఊరు దగ్గరలో ఎక్కడ దొరుకుతుందని అక్కడ రైతుల్ని కానీ లేకపోతే చెరుకు రసం అమ్మే వాళ్ళని కానీ అడిగితే మీకు, లేకపోతే గూగుల్ చేసినా కానీ మీ జిల్లాలో చెరుకు పంట ఉందా అని, లేకపోతే అసలు ఇదన్నీ అవసరం లేదు, పంట ఉన్నా లేకపోయినా చెరుకు రసం ఎక్కడ అమ్ముతారో చూడండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగండి మాకు చెరుకు కావాలి ఈ విధంగా అని. ఆటోమేటిక్ వాళ్ళే వాళ్ళకి ఎవరు వేస్తున్నారో వాళ్ళు చెప్పేస్తారనమాట. ఓకేనా? ఎందుకంటే కొన్ని జిల్లాల్లో పంట లేకుండా ఉండొచ్చు. సో అటువంటి ఏదైనా సరే ఫ్రెండ్స్, కేజీ 90 రూపాయలు అంటే ఏంది, నాకు తెలిసి చెరుకు గడ 2 కేజీలు ఉంటుందా, ఒక గడ ఈజీగా ఉంటుంది. సో పెద్ద సైజ్ అయితే ఇంకా కూడా వెయిట్ రావచ్చు, మరీ సన్నగా ఉంటే తక్కువ, ఏదైనా ఒక కేజీ పైనగా ఉంటుంది, ఈజీగా ఉంటుంది కదా.
సో చూడండి ఎంత ఆదాయం, మామూలు ఆదాయం కాదు ఇవన్నీ అసలు. సో మీరు కరెక్ట్గా కానీ ప్లాన్ చేస్తే మంచి ప్రాఫిట్, మొత్తం సూపర్ మార్కెట్ నుంచి నార్మల్ షాప్ వరకు చక్కగా చిన్న చిన్న ముక్కలు అందరూ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు నోట్లో నమలేలా ఉండాలి. మరీ పెద్ద పెద్ద ముక్కలు కాకుండా చక్కగా పీల్ చేసేయాలి, పైన స్కిన్ అనేది క్లియర్గా తీసేయాలి. స్కిన్ తీయడం అంటే పైన గోగడం కాదు, పూర్తిగా తీసేయాలి స్కిన్ని, ఓకేనా? సో ఇప్పుడు చూస్తున్నారు కదా ఇలా అన్నమాట. చూడగానే ఆకర్షణ అనేది చాలా ఇంపార్టెంట్ మనిషికి, రుచికన్నా ఆకర్షణ మిన్న జనాలకి. ఫస్ట్ కళ్ళకి నచ్చాలి, తర్వాతే రుచి అన్నట్టు ఉంటుంది. సో కాబట్టి దీనికి పక్కాగా ప్లాన్ చేస్తే మాత్రం సక్సెస్ అవుతారు. సిటీలో కనుక ప్లాన్ చేస్తే నెలకి 50,000 నుంచి 1,00,000 రూపాయల ఆదాయం ఎక్కడికి పోదు. సిటీలో ప్లాన్ చేస్తే, సిటీలో కానీ టౌన్లో కానీ మీరు మార్కెటింగ్ తిరగడంలోనే ఉంటుందన్నమాట. ఇవన్నీ కూడా మంచి ప్రాఫిట్ ఇవ్వండి రీటైల్ అమ్మే వాళ్ళకి, వాళ్ళకి మంచి ప్రాఫిట్ మార్జిన్ ఇస్తే ఆటోమేటిక్ వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్గా పెట్టుకుంటారు. ఫస్ట్ ఒక 5-5 బాక్సులు పెట్టండి అన్ని చోట్ల, మెల్లగా మూవింగ్ని బట్టి పెంచుకుంటూ ఉండండి. ఎక్కడ బిజినెస్ ఎక్కువ ఉందో అక్కడ పెంచండి. ఇంకా సూపర్ మార్కెట్స్లో కూడా మాట్లాడుకోవాలన్నమాట. సో మొత్తం మీరు తిరగడంలోనే ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, పక్కాగా ప్లాన్ చేయండి, గ్రౌండ్ రీసెర్చ్ చేయండి, ఖచ్చితంగా దీంట్లో సక్సెస్ కొడతారు. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్.